ఈ న్యూస్కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం తలకిడిపూడి గ్రామంలో రేషన్ షాపుల వద్ద గ్రామ వాలంటీర్లు ప్రతి రేషన్ డిపో వద్ద ఉండి ప్రజలకు రేషన్ డీలర్ల ద్వారా గవర్నమెంట్ కరోనా వైరస్ గురించి, ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం మరియు కందిపప్పు పంచదార సరుకును పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలకు కూడా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి ఒకరికి ఒకరికి మధ్య దూరం పాటిస్తూ రేషన్ సరుకులు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు మాట్లాడుతూ, ప్రతి రేషన్ షాప్ దగ్గర ప్రజలు ఓపికతో నిలబడి మాస్కులు ధరించి దూరం పాటిస్తూ రేషన్ సరుకులు తీసుకోవడం జరుగుతుందని గ్రామ వాలంటీర్లు తెలియజేశారు. గ్రామంలో ఈరోజు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం కరోనా వైరస్ కారణంగా బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలు కూడా మాస్కులు పెట్టుకొని ఎవరి కాళ్ళు 2 మీటర్ డిస్టెన్స్లో వచ్చి రేషన్ తీసుకోవడం జరుగుతుంది. రేషన్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం జరుగుతుంది. షాపు దగ్గర షాంపూ, సర్పు వచ్చి తడికిలిపోడండి. నేను గ్రామ వాలంటీర్ని మాట్లాడుతున్నాను. ఇక్కడ 20 నంబర్ డిపో దగ్గర, అలమంచుల నాగమణి గారి డిపో దగ్గర రేషన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే కోవిడ్-19 గురించి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడం ద్వారా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. మనిషికి 10 మీటర్ డిస్టెన్స్తో కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మా ఏరియాకి వచ్చి అంతా పాజిబిలిటీగానే జరుగుతుందండి. ఒకసారి వెరిఫికేషన్ అనేది కూడా చేసుకోండి. గ్రామ వాలంటీర్ని అండి. ఇక్కడ తడకలపూడిలో కరోనా వైరస్ కారణంగా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన రేషన్ తీసుకునే వాళ్ళందరూ చక్కగా మాస్కులు ధరించి ఎంతో దూరంగా డిస్టెన్స్ పాటిస్తూ చాలా చక్కగా తీసుకుంటున్నారు రేషను. అలాగే ఇక్కడ అధికారులు కూడా వచ్చారండి, వారు కూడా చక్కగా పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ బయట ఇంకా బకెట్లో వాటర్ పెట్టి డెటాల్స్తో ఇక హ్యాండ్ వాష్ మొత్తం చేయిస్తున్నామండి. ఇక్కడైతే చాలా సక్రమంగా జరుగుతుందండి. గ్రామ వాలంటీర్నండి నేను. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కరోనా వైరస్ రావడం వల్ల ప్రజలు ఉచితంగా బియ్యం, ఉప్పు ఇస్తున్నారండి. సరైన డిస్టెన్స్ కూడా ఉన్నట్టుగా తీసుకుంటున్నాను. గ్రామ వాలంటీర్నండి నేను. ఈరోజు కరోనా వైరస్ కారణంగా ఉచితంగా వచ్చిన రేషన్ బియ్యం అనేది ప్రజలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించి సరైన తీసుకోవడం జరుగుతుంది.